Welcome back again. This is Vidya. You're watching Vidya's YouTube channel, guys. Today, Aptin అనే కంపెనీ నుంచి సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది గైస్ Aptin అనేసి చాలా మంది విని ఉండరు బట్ ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ సెక్టార్స్ లో అయితే వీళ్ళైతే ఉన్నారన్నమాట సో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వీళ్ళ దగ్గర నుంచి చాలా మంచి రోల్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ కైతే వీళ్ళైతే ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు గైస్ ఈ ఒక పర్టిక్యులర్ రోల్ కి వాళ్ళు ఆఫర్ చేసే సాలరీ చూస్తే 5 లక్షస్ పర్ యానం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు ప్రాపర్ గా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్ టు 9 లక్షస్ వరకు కూడా డిమాండ్ చేయొచ్చు ఓకే అసలు మిస్ కాకండి వీడియో ఎండ్ వరకు చూడండి క్లియర్ కట్ గా అసలు డీటెయిల్స్ ఏంటి అసలు ఎలా అప్లై చేయాలన్నది కూడా నేను చూపిస్తాను ఓకే సో గైస్ బిఫోర్ దట్ ఒకవేళ గనుక న్యూ వ్యూవర్ అయితే ఏం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలా న్యూ జాబ్స్ అయితే అక్కడ అయితే పోస్ట్ చేస్తాను లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది చెక్ చేయండి ఓకే సో లెట్స్ స్టార్ట్ ఇక చూస్తే మనకి Aptin అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ అని చెప్పొచ్చు అన్నమాట వీళ్ళకి ఇండస్ట్రీస్ చూసుకుంటే చాలా డిఫరెంట్ టైప్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ డీలింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ మీద కూడా వీళ్ళకైతే ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట సో క్లియర్ గా సర్వీసెస్కి వెళ్ళిపోదాం సో చూస్తే ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఎస్పెషల్లీ ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసిన ఓపెనింగ్ కూడా మన ఫామ్ అయితే ఇచ్చారన్నమాట కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ రోల్ అట్ Aptin అని ఇచ్చారు గైస్ దీని కనుక ఎక్కువ మంది అప్లై చేసేస్తే ఈ యొక్క ఫామ్ అయితే తొందరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ చూసిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి ఓకే సో అప్లికేషన్ ప్రాసెస్ లో ప్రతి స్టెప్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి ఇక్కడ ఓకే సో గైస్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ రోల్ అంటే అర్థమవుతుంది కదా సో Aptin కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ మీద అయితే మీరు అయితే ప్రాపర్ గా సపోర్ట్ అయితే ఇస్తారు గైస్ ఇది పార్షియల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయ్యవచ్చు ఆఫ్టర్ దట్ మీరు బెంగళూరు లొకేషన్ కి వెళ్ళి అయితే మీరు చక్కగా వర్క్ చేస్తారు అండ్ వీళ్ళు ఆఫర్ చేసే సాలరీకి మనం చక్కగా వెళ్ళి అయితే బ్రహ్మాండంగా వర్క్ చేసుకోవచ్చు 5 LPA కాబట్టి ఓకే సో గైస్ కస్టమర్ సపోర్ట్ అంటే క్లియర్ గా అవుతుంది కదా కస్టమర్స్ నుంచి రైజ్ అయిన ఇష్యూస్ కి వాళ్ళకి అరైజ్ అయిన కొన్ని ప్రాబ్లమ్స్ కి మీరు ప్రాపర్ గా సపోర్ట్ ఇస్తారు అది టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ సపోర్ట్ అవ్వచ్చు మీకు ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఓకే అది జాబ్ రోల్ సో మేజర్ గా చెప్పాలంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందు చూద్దాం బీటెక్ వాళ్ళు ఎంఈ ఎంటెక్ వాళ్ళు ఆల్ స్ట్రీమ్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ వాట్ ఎవర్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఎంసీఏ వాళ్ళు బీఎస్సీ అండ్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు 2020, 2021 and 2022 బ్యాచెస్ వరకు కూడా గ్రేట్ కదా సో కస్టమర్ సపోర్ట్ లో కనుక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 0 to 12 months మీరు అయితే ఇంకా ప్రాపర్ గా డిమాండ్ కూడా చేయొచ్చు గైస్ ఓకే సో చాలా మంచి ఆపర్చునిటీ అసలు మిస్ కాకుండా అయితే తొందరగా అయితే ఈ యొక్క ఫామ్ అయితే సబ్మిట్ చేయండి బిఫోర్ దట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం అయితే సబ్మిట్ చేస్తాం మనకు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అవుతే మీకు ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ లింక్ పంపిస్తారు అది ఒకేసారి పంపిస్తారు ఈ యొక్క ఫామ్ క్లోజ్ అయినంటే కొద్ది టైం అయితే తీసుకుంటారు ఓకే కమాన్ సో ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పుడు మనకి ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది ఆఫ్టర్ దట్ టెక్నో మేనేజరల్ రౌండ్ ఉంటుందట అన్ని కూడా వర్చువల్ గానే జరుగుతుంది మీరు ఏం కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు ఇది బెంగళూరు ఆర్ మదురై లొకేషన్ కి అయితే సో ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి పార్షియల్ గా వర్క్ ఫ్రమ్ అవుతుంది మీకు కావాల్సిన కిట్ అయితే ఇంటికే పంపిస్తారు ఓకే సో ఇక్కడ ఫామ్ చూస్తే మనకి నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మీ యొక్క కాలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి అకాడమిక్ అగ్రిగేట్ ఉంటే సిజిపిఐ అయితే సిజిపిఐ లేకపోతే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అని ఇచ్చేసి ఇక్కడ రాసేయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి సో 2020, 2021, 2022 వరకే నోటీస్ పీరియడ్ సో ఇమీడియట్ జాయిన్ అంటే పెట్టడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే మాత్రం 1 మంత్ పెట్టడానికి అయితే ట్రై చేయండి లేకపోతే మీ యొక్క కంపెనీ బేస్ చేసుకుని పెట్టచ్చు ఓకే కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అనేసి ఇచ్చేసండి రీలొకేషన్ కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మాత్రం నో అని మాత్రం క్లిక్ చేయొద్దు సో మనకైతే రివర్ట్ ఈజీగా ఉంటుంది టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో కస్టమర్ సపోర్ట్ అయినా లేకపోతే వేరే ఎక్కడ చేసినా సరే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఒకవేళ ఉంటే ఇస్తారు లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అని ఇవ్వండి లేకపోతే ఉంటే 0 to 12 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తేయండి ఓకే నెక్స్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ డొమైన్ లో కనుక మీకు ఉంటే ఇస్తారు బేస్డ్ ఆన్ దట్ మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా ఆ ఈమెయిల్ ఐడికి అయితే మనం అయితే సెండ్ చేయాలి సెండ్ చేసామా లేదా అనేసి ఇక్కడ అడుగుతున్నారు రెజ్యూమ్ షేర్డా లేకపోతే నాట్ షేర్డా సో మీరైతే ఫస్ట్ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీకు రెజ్యూమ్ సెండ్ చేసి అప్పుడు ఇక్కడ రెజ్యూమ్ షేర్డ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి సరిపోతుంది మీ యొక్క సబ్మిటెడ్ డీటెయిల్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అవుతే మీకు అయితే అసెస్మెంట్ అయితే వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు కనుక రివర్ట్ వస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి బేస్డ్ ఆన్ దట్ మనం అయితే అప్డేట్ చేద్దాం మిగతా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఓకే సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్ అసలు మిస్ కాకుండా అయితే అప్లై చేసేసేయండి తొందరగా ఈ యొక్క ఫామ్ మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు సో తొందరగా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి ఓకే ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడితో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు సెలవు దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వి దట్ యూట్యూబ్ ఛానల్ గైస్ బై బై